చిన్న టచ్ చేసుకుంటూ వెళ్దాం ముఖ్యమంత్రులతో మీకున్న అనుభవాలు. అలా అలా కొద్దిగా వెంగళరావు జలగం వెంగళరావు ఈ వెంగళరావు అనే సంగతి మనం చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ముందే చెప్పే కదా ఖమ్మం జిల్లా వ్యవహారం కాస్త సన్నిహితంగా ఉండేవాళ్ళం. అది దానితోడు అక్కడికి వచ్చేవాళ్ళం. ఆయన దగ్గర ప్రకాశ్రావు గారని కొంతమంది ఆయన ఆ రోజుల్లో ఏముందండి ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఒక ఐఏఎస్ శాస్త్రి ఒకడు ఉండేవాడు, మిగతా ఇద్దరు పిఏలు ఇద్దరు ఉండేవాడు, ఒక భద్రతాధికారి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒకడు బాలాజీ అని ఒకడు ఉండేవాడు. అంతే అసలు ముఖ్యమంత్రి పేషెంట్ అదే. లోకయ్య అని ఒకడు ఉండేవాడు, తలుపు తీసుకుని మీరు వెళ్ళండి సార్ అనేవాడు. ఆయన ఎలా ఉండేదండి, ఆయన తత్వం అసలు టైం వేస్ట్ చేయడు. ఆయన ఇలా పోగానే అందరినీ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఎవరన్నా పోయి కలుద్దామని పోతారు కదా విలేకరులు వీళ్ళందరూ. పోతే అక్కడ 10 కుర్చీలు ఉండేవి, 8 మంది విలేకరులు ఉండేవాడు కాదు, ఇంకా 2 ఖాళీ ఉండేవి. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్కి 8 మంది 7 అట్లా ఉండేది పరిస్థితి. ఆయన కూడా ఎక్కువ టైం వేస్ట్ చేసేవాడు కాదు, అడిగిన ప్రశ్న టకటక చెప్పడం. అప్పుడు ఆ టైంలో కూడా ఆయన ఫైల్స్ చూసేవాడు, కొన్ని రొటీన్ ఫైల్స్ ఉంటాయి ఇనీషియల్ వేసి పంపించేది, దాంట్లో చూసేది ఏమి ఉండదు. అలాంటి ఫైల్స్ అన్నీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విజిటర్స్ వచ్చినప్పుడు పిచ్చి పెట్టేవాడు ప్రకాశ్రావు. ఇక ఆయన టైంలో టప్ టప్ అని పెట్టడం, కింద పడేయటం, రాసుకుంటాం ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అనేవాడు. టబుకుని లేచి మంచిది వెళ్ళండి అనేవాడు. అంతా తిప్పి కొడితే 3-4 నిమిషాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది ముఖ్యమంత్రిది. ఇంకేదన్నా అడుగుదానా, రేపు మళ్ళీ కలుద్దాం వెళ్ళండి అనేవాడు. అట్లుండేది. ఓ రోజు నేను ఈ ధరల ఈ అద్దెలు గురించి కాస్త ఏదైనా మంచి ఇల్లు, అప్పుడు రెంట్ కంట్రోల్ యాక్ట్ అని ఒకటి ఉండేది, ఏదైనా గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ కింద స్వాధీనం చేసుకున్న ప్రైవేట్ బిల్డింగులు ఇచ్చేవాళ్ళు రెంట్ కంట్రోల్ కింద తీసుకొని. అలా నాకు ఏదో ఒకటి కావాలని చెప్పి ఆయన అడిగాను పోయి, ఇక్కడ కాస్త అద్దెలు ఎక్కువ ఉన్నాయండి ఏదండి. ప్రకాశ్రావు చూడు ఇప్పించేసాయి అన్నాడు. అంటే ఆయన అసలు ఏం లేదు ఎవడికో చెప్పాడో తెలీదు, తగానే వచ్చేసారు ఆల్ ఇండియా రేడియోకి, రండి ఇక్కడ దోమలగూడలో మంచి ఇల్లు ఉంది చూద్దాం రండి అన్నాడు. నేను మా ఆవిడ రిక్షాలో ఎగురుకుంటూ వెళ్ళాం అక్కడికి. వెళితే బ్రహ్మాండమైన ఇల్లు, అసలు ఒక పెద్ద ఎవరో నవాబుల బిల్డింగ్ లాగా ఉంది అది, కింద పైన మేడ. అసలు మాకే అర్థం కాదు ఇది ఈ ఇల్లు మేము ఏం చేసుకోవాలి, దీనికి పర్మిషన్ పెట్టాలంటే మా అసలు జీతం సరిపోదు, ఇది ఇంత పెద్ద బిల్డింగ్ మనకెందుకని మేము కూడా కాస్త తీరా చూస్తే చాలా తక్కువ. మేము అక్కడ కట్టేది 150 అయితే ఇది 50 రూపాయలు ఈ బిల్డింగ్ గవర్నమెంట్కి కట్టేది. అమ్మో బాబాయ్ 100 రూపాయలు మిగులుతాయి కదా అని ఒక ఆశ, కానీ ఇంత బిల్డింగ్ ఏం చేసుకోవాలి దురాశ అవుతుందో అని ఇంకో బాధ. ఈ లోపల ఇట్లా మేము కాస్త కింద మీద పడుతుంటే వాళ్ళు లోపల నుంచి ఏడుపులు అనబడి ఏం చూస్తే వాళ్ళు పాపం బోర్ని ఏడుస్తున్నారు. మాకు ఇది ఒకటే ఆధారం, ఆ పైన అద్దెకిచ్చి కింద ఉంటున్నాం మేము, ఇప్పుడు ఈ గ్యాస్ బిల్డింగ్ గవర్నమెంట్ తీసుకొని మీలాంటి వాళ్ళకి ఇస్తే మేము ఏమైపోవాలని వాళ్ళ ఏడుపు. అప్పుడు మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఆ ఇంట్లో మేము ఎట్లుంటాం, అందువల్ల మాకు అక్కర్లేదు లేండి ఆయన. ఇది ముఖ్యమంత్రి కార్యాలయంతో వ్యవహారం ఇది అట్లా కాదని ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాడు తహసీల్దార్ కూడా వచ్చాడు మాతో, ఈ అయ్యే పని కాదు ఈ ఇల్లు మాకు అక్కర్లేదు అని చెప్పి రాయండి అన్నాడు. రాసిచ్చాను. ఇప్పటికీ తర్వాత కూడా వెంగళూరు నేను కలిసినప్పుడు నేను ఆ కొత్త ఇల్లు వస్తుగానే ఉంది కానీ కానివాడు, నేను తీసుకోలేదు సార్ అని చెప్పడానికి కాస్త తగ్గి బాగానే ఉందండి అని వాడు. ఎందుకు అలా అనేవాళ్ళు అంతే. ఇప్పుడు అది తీసుకోలేదు కానీ పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టి చెప్పలేదు మరి. ఇప్పుడు ఇప్పుడు ఆయన బాధ పెట్టినట్టే, నేను ఇంత కష్టపడి నీకేదో రాసిస్తే అవుట్ ఆఫ్ టర్న్ నువ్వు దాంట్లో చేరకుండా నీకేమో మనసు ఉంటుంది, నీకేమో సెంటిమెంట్స్ ఉంటాయి, మాకేనా లేని ఇట్లా ఏదో. అందుకని నేను ఏం చేశానంటే అక్కడ వాళ్ళని నొప్పించలేదు, ఇక్కడ ఏమీ నొప్పించలేదు. అట్లా నేను చెప్పేది నా పద్ధతి అండి, ఎవరిని బాధ ఎందుకు బాధ పెట్టారు మనం. ఒకళ్ళు ఈయనకి ఆ మాట చెప్పాను అనుకోండి, నేను అబద్ధం చెప్పలేదు, నేను చెప్పలేదు ఇల్లు వస్తుగా ఉందంటే ఇలా అన్నాను అంటే మా ఇల్లు వస్తుగా ఉండొచ్చు లేదా ఆయన ఇప్పించిన ఇల్లు వస్తుగా. అట్లా అన్యాపదేశంగా జవాబులు చెప్పేవాడు కానీ బాధ పెట్టే మాటలు మన నోట్లోంచి ఎందుకు రావాలి చెప్పండి. అలా తర్వాత ఈయన వచ్చారు అంజయ్ గారు, అంజయ్ గారు గారు చెన్నారెడ్డి గారు. ఆయన స్టైల్ గమ్మత్తుగా ఉండేది, చేతిలో పన్నుకర్ర ఇలా ఇలా అనుకుంటాం. ఆయన నా మాటే జీవో, నేనే చెప్తే జీవో అనేవాడు అండి అంతే. ఆయన ఫైల్స్ క్లియరెన్స్ ఇప్పుడు నేను చెప్పాను వెంగళరావు గారి ఫైల్స్ క్లియరెన్స్ ఒక రకంగా ఉంటుంది, చెన్నారెడ్డి గారి ఫైల్స్ క్లియరెన్స్ కాదు అదే. ఆయన ఏం చేసేవాడు ఆశ్చర్యపోయేవాడు, ఆయన మొత్తం ఫైల్స్ ఏదైనా ఇక్కడి నుంచి రాజమండ్రిలో ఏదో పోతున్నాడు అనుకోండి, రైల్లో పోయేవాడు. ఆ రోజుల్లో ఈ హెలికాప్టర్లు విమానాలు లేవు వాళ్ళకి, ముఖ్యమంత్రులు అసలు రాష్ట్రపతి కూడా రైలునే వచ్చాడు ప్రత్యేక రైలు. అట్లా ఉండే అయితే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన రైలు ఏదో కూపే అంటారు చూస్తారు, ఏదో బుక్ చేసేవాళ్ళకి మంచి కంఫర్టబుల్గా పోయేవాడు అనుకోండి. అప్పుడు ఏం చేశాడంటే ఈ ఫైల్స్ తీసుకుపోయి అప్పుడు ఆయనతో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఉన్నాడు కదా పోయేవాడు, ఇంకో ఇద్దరు పిఎన్లు పెట్టుకునేవాడు. ఇక్కడి నుంచి కాజీపేట పోయే లోపల కొన్ని క్లియర్ చేసేవాడు. అక్కడ కలెక్టర్ ఒక జీప్ పెట్టేవాడు, ఆ జీప్లో మళ్ళీ అన్నీ వెనక్కి సెక్రటేరియట్కి వచ్చాయి. అక్కడి నుంచి ఖమ్మం కలెక్టర్ ఇంకొక జీప్ పెట్టేవాడు, ఆ జీపు తెల్లారేసరికల్లా హైదరాబాద్ వచ్చేది. అటు బెజవాడలో కృష్ణా కలెక్టర్ జీప్ పెట్టేవాడు, ఆ ఫైల్స్ అప్రూవ్ చేసిన ఫైల్స్ అన్నీ హైదరాబాద్ వచ్చాయి. అట్లా రాజమండ్రి విశాఖపట్నం అట్లా. అంటే ఆయన ఎక్కడ ఆయనకేంటంటే ఎప్పుడు దర్బార్ హాయిగా శుభ్రంగా అందరితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కర్రవుకుంటూ తిరిగేవాడు, రాజస్థంగా ఉండేది. ఈ ఫైల్స్ చూసే టైం దొరికేది కాదు. అందువల్ల ఆయన పద్ధతి అది పెట్టుకున్నాడు. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు కదా, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది అట్లా మంచి చాలా పద్ధతిగా ఉండేది, రాజసంగా ఉండేది. అది చెన్నారెడ్డి గారు. సరే అంజయ్ గారిని చేసినప్పుడు అంజయ్ గారు నా ఒక్కడికి కాదులేండి, అసలు జర్నలిస్ట్ అనే ప్రతివాడికి అంజయ్ గారు అసలు నన్ను వదిలిపెట్టండి. మామూలుగా సాధారణంగా హైదరాబాద్లో మీరు ఎవరన్నా కలిస్తే అంజయ్ గారు బాగా తెలుసండి మీకు చాలామంది వాళ్ళే కనబడతారు. ఆయన అందరికీ అక్కడ తెలుసు, ఈజ్ ఏ కామన్ మ్యాన్స్ చీఫ్ మినిస్టర్. ఆయన జయప్రజా భవన్ వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో రాజీవ్ గాంధీ అప్పుడు దీంట్లో పనిచేసేవాడు, ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్గా పనిచేసేవాడు. ఇందిరాగాంధీ ఆయన్ని పెట్టింది ముఖ్యమంత్రిగా. చెన్నారెడ్డి గారి తర్వాత అంత ఆయన మామూలు మనిషి కాదు కదా, అలాంటి తర్వాత అంజయ్ గారిని తీసుకొచ్చి పెట్టేసరికి అందరూ నోళ్ళేళ్ళ పెట్టారు. ఇది ఎక్కడ గోవా మొత్తం అప్పటికి వీరాది వీరులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాదని నేను కూర్చోబెట్టేసరికి వాళ్ళందరిలో కాస్త అసమ్మతి వ్యవహారం గందరగోళం ఉంటుంది కదా. అప్పుడు ఏంటి అది అదొక చిన్న పాయింట్ చెప్పండి సార్, రీజన్ ఏంది అప్పుడు? అదే అక్కడికి అప్పుడు రాజీవ్ గాంధీ గారు పని మీద వచ్చాడు, అది బేగంపేట. ఉదయం ఒక ఫ్లైట్ సాయంత్రం ఒక ఫ్లైట్ ఇలా ఉండే అంతే. ఈయన వచ్చి కాస్త మళ్ళీ సాయంత్రం ఫ్లైట్కి మళ్ళీ వెనక్కి పోవడానికి ఏంటో ఆ టైం అయితే దొరికితే ఇక్కడెక్కడో అంజయ్ గారి ఇల్లు ఉండాలి కదా, అక్కడ ఇది పంపించిన ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళని అడిగితే మరి ఈయన ప్రైమ్ మినిస్టర్ గారు కొడుకాయి, అందువల్ల వాడు కారు ఇచ్చి పంపించుంటారు. ఈయన ఇక్కడ అంజయ్ గారు సెక్రటేరియట్లో కూర్చొని ఇలా మంచిగా కుర్చీలో విలాసంగా దానికి అసలు కూర్చొని సార్ బైసాబు టేస్టే వేరు అంటే చెన్నారెడ్డి గారు చాలా అద్భుతంగా ఉంది, కుర్చీ బాగుంది అది బాగుందని ఆయన చెప్పాడు. ఈ లోపల ఫోన్ వచ్చింది ఇంటి నుంచి, ఇక్కడికి రాజీవ్ గాంధీ వచ్చాడు. పాపం ఆయన హడావుడిగా లేచి పరిగెత్తాడు, ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను ఇంటికి. అదంతా ఒక బరకత్పురాలో ఒక చిన్న ఈ గది ఎప్పుడో ఆయన చిన్నప్పుడు ఎప్పుడో పనిచేసి ఫ్యాక్టరీలో పనిచేసి కొనుక్కుందో ఏంటో ఒక గది మీద గది అట్లా 3 గదులు వేసాడు. అన్నిటికీ మెట్లు, సన్నటి మెట్లు. ఆ మెట్ల మీద అపసోపాలు పడుకుంటూ ఆయన పైకి వెళ్ళేసరికి ఆయన దోమలు గుట్టుకుంటున్నాడు. ఆయన అసలే ఎర్రటి మనిషి, కాశ్మీర్ వ్యవహారం కదా, బ్రహ్మాండంగా ఉంటాడు, ఛాయ వర్చస్సు. ఆయన పాపం ఈ అంజయ్ గారిని నేను అనుకోవటం ఏంటంటే ఆయన ఏదన్నా ఒక మిషన్ మీద వచ్చాడేమో నేను అనుకున్నాను. అంటే ఏంటి మా అమ్మగారు ఎంతమందిని కాదని ఘనాపాటిల్ని కాదని ఆయనకి ఇచ్చింది, ఈయన ఎలాంటి వాడు అంటే చాలా సింపుల్గా ఉన్నాడు మనిషి, ముఖ్యమంత్రి గారు ఇల్లే అలా ఉంటే ఈయన ఎంత బాగానే ఉంటాడులే అనుకుని ఆ సంతృప్తిగా వెళ్ళాడేమో నేను అనుకున్నాను. కానీ జీవితంలో విచిత్రాలు ఎలా జరుగుతాయంటే అదే ఏ రాజీవ్ గాంధీ ఏదైతే మా అమ్మ సెలక్షన్ మంచిది అనుకుని వెళ్ళి ఉంటాడో అదే రాజీవ్ గాంధీ గారు ఆయన ఉద్యోగం పోవడానికి కారణమైనాడు చివరిలో, అంతే కదా. ఆయన బేగంపేట రావటం, ఈయన ఏదో ఆయనకి ఎదురొగేయటం, ఆ సన్మానాలు సంబరాలు డప్పులు తాళాలు టప్పెట్లు ఇవన్నీ చూసి ఒక అరుపరిచి ఆయన కూడా ఎక్కించుకోకుండా ఆయన తిరుపతి వెళ్ళిపోయినాడు విమానంలో. తర్వాత కొద్ది రోజులకే అంజయ్ గారు నెమ్మదిగా ఉద్యోగం దిగిపోయినాడు. అంటే ఒకటి ఇందులో విషయము ఆయన ఫైల్స్ చూడడము అది ఎట్లుండదు, కొంచెం క్రిటికల్గానే ఉండేది అప్పుడు అది. ఇంకోటి ఏంటంటే మాకు మా అన్నగారు పెద్దన్నగారు ఇంకా చెప్పిన పర్వతాల గారు ఆయన దగ్గర పిఆర్ఓగా పనిచేశాడు. ఆ రోజులు ఒకళ్ళే ఉండేవాడు పిఆర్ఓ, అందువల్ల కొంత లోపల వ్యవహారాలు కొంత. అంటే మేము చాలా చనువుకి వెళ్ళేవాడిని, అసలు మా అన్నగారు వాళ్ళందరికంటే లోపలికి చనువుగా ఆయనతో తిరగలిగినటువంటి ఇది నాకే ఉండేది ఆ వెసులుబాటు. ఎప్పుడు అసలు నేను కుర్చీలోంచి లాగానే సీను కూర్చోనేవాడు కాదని ఆఫీసు పోరా అది అక్కడే ఉంటుంది, నేను కూర్చోనేవాడు. ఎందుకు కూర్చోబెట్టేవాడు తెలియదు, ఊరికే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కలుస్తుంటారు, ఆ కలిసే చోట నేను ఒక ఆడ్ మ్యాన్ అవుట్లాగా అట్లా కూర్చోవాలి. నేను అక్కడ వాళ్ళకి ఇబ్బంది, ఈయనకి ఇబ్బంది లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు కదా, ఏదైనా చెప్పుకుందామని వచ్చేవాడికి. అందుకని నేను కాస్త బయటికి పోదామని అంటే ఆయన కూర్చోను, కాదు కూర్చునేవాడు. అట్లా ఉండేది ఆయనతోటి. సరే పాపం ఇది సంతకాలు ఫైల్స్ వచ్చినప్పుడు ఆయన ఒక గమ్మత్తైన సంతకం పెట్టేవాడు. ఆ పెట్టడానికే మీకు ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు పడుతుంది. అలాంటి సంతకం అయింది. అందువల్ల వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి చాలామంది ఈయనకి చదువు రాదు, ఈయనకి ఏమి రాదు అని చెప్పి బయట రూమర్లు. అప్పుడు పైగా ఈ అసమ్మతి వర్గం నాయకులు ఏంటంటే రకరకాల ఆయన మీద జోకులు. రాదా నిజంగా? చాలా ఏదో జోకులు వచ్చినాయి కదండి, ఏదో హైదరాబాద్లో తేలు పడింది, లేకపోతే ఇంకేదో పడి ఇది ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మెటర్నిటీ హాస్పిటల్ పోయి ఏదో జోకులు ఇలాంటి ఇక్కడ ఈ వార్డు లేదేంటని అడగటం ఇలాంటివన్నీ వచ్చినాయి కదా. పాపం చాలా అన్యాయమైన జోకులు వచ్చినాయి. కానీ ఆయన అంత అమాయక చక్రవర్తి కాదండి, నాకు బాగా తెలుసు. చాలా గ్రౌండ్ రియాలిటీ తెలిసినవాడు, అపారమైనటువంటి జననాలది అది అంటారు సార్, అది ముఖ్యం అండి ఎవరికైనా సరే. అది ఉన్నవాడు, లోక జ్ఞానం అంటారు సరే, అది ఉన్నవాడు అనమాట. సరే ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు వీళ్ళు రాఘవేంద్ర వారు ఐఏఎస్, ఆయనకి చాలామంది ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేవాడు. వాళ్ళు ఈ బయట ఈ ఫైల్స్ చూసేటప్పుడు వీళ్ళు కూర్చొని ఇది అడుగుతాడు కదా, ఇది దీంట్లో ఏముంది దాంట్లో ఏముందని. అంటే వాళ్ళు ఏదో ఒక చిన్న చిట్కా చెప్పారు, బయట అంతా కూర్చున్నప్పుడు ఈ సంతకాలు పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందండి, వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తుంటారు కదా అంటే కాదన్నారు. అప్పుడు వీళ్ళే ఒక చిట్కా కనుక్కొని మేము తీసుకొచ్చి ఫైల్స్ ఇస్తాం, ఇదేంటి అదేంటి అని అడగండి, అడిగే తర్వాత చూద్దామని అవతల పడేయండి. అమ్మ ఈయన ప్రతిదీ ఫైల్ ఆమోలగ్రహం చదివి చేస్తున్నాడని చెప్పి వాళ్ళు 10 మంది చెబుతారు. ఇలా ఉండే అంటే ఇవన్నీ నిజమా అబద్ధం ఇప్పుడు ఎలా ఉంటాయంటే పాప ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి అడిగారు కనుక నేను చెబుతున్నానండి. పాపం నిజంగా చదవలేండి ఎవరైనా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి బిఏ, కానీ పేపర్లు చదివినిపించేవాళ్ళు. చదవలేకపోవటం కాదండి, అది ఏంటంటే కొన్ని వార్తలు వాళ్ళు అలా ఒక డైరెక్టర్ చదువుతుంటే ఆయన ఆ డైలాగులు అలా గుర్తుపెట్టుకొని మళ్ళీ అంతకంటే పవర్ఫుల్గా చెప్పేవాడు కదా. చదువుకోలేని వ్యక్తికి అప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చారని బాగా హైలైట్ చేశారు. అక్కర్లేదండి, నేను ఇంకా చెప్పింది చదువు కంటే కూడా లోకజ్ఞానం, రియాక్షన్, ఎలా ప్రవర్తించడం అది తెలియాలి. అది ఆయనకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి. ఒక కామన్ మ్యాన్గా ఉండే కన్సర్న్, చిన్న బడుగు బలహీన వర్గాల మీద ఉండే ఇది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవడన్నా ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు, అసలు జాతీయ స్థాయిలో జరగలేదు. ఆయన చెబుతుండేవాడు ఎప్పుడు, ఒక ఎస్సీ అనేవాడు, ఆ రోజుల్లో హరిజన అనేవాడు, ఒక ఎస్సీ అనేవాడు రాష్ట్రపతి కావచ్చు కానీ ఊళ్ళో సర్పంచ్ కాలేడని చెప్పేవాడు. నిజమే, అది ఊళ్ళో కానిస్తారండి. కాబట్టి ఆయన ఏం చేశాడు, రిజర్వేషన్ పెట్టాడు. అది అద్భుతమైనటువంటి ఒక ఇదన్నమాట, ఒక సంస్కరణ ఆయన తెచ్చింది. ఎవరు చేయలే. ఆయన చదువు లేకపోతే, చదువు ఉంటేనేమి, చదువుకున్న వాళ్ళకంటే చాలా గొప్పగా ఆలోచించాడు కదా. ఇవి మనం ఆయన యాంగిల్, ఆయన ఒక మనిషిని బట్టి, ఆకారాన్ని బట్టి మనం జడ్జిమెంట్ ఇస్తాం చూస్తారా, దాంట్లో చాలా పొరపాటు ఉంటుందండి. కొద్దిగా మనం ఒక విమర్శ చేసే ముందు కొద్దిగా లోతుగా ఆలోచించాలి. అది పాపం దురదృష్టం ఏంటంటే ఆయన పార్టీ వాళ్ళు కాస్త భ్రష్టు పట్టించడానికి వాటికి కొన్ని చేస్తుండేవాడు. ఆయన్ని అసలు ఉద్యోగంలో రాగానే ఆయన్ని దింపాలనే కార్యక్రమం పెట్టారు. పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు ఇందిరాగాంధీ ప్రత్యేకంగా ఇక్కడికి హైదరాబాద్ వచ్చింది. మామూలు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, అసెంబ్లీలో జరుగుతుంది. ఆవిడేం చేసింది తెలుసండి, గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్ అంటే అంజయ్ గారు ఉండే ఇంట్లో జయప్రజా భవన్ దాంట్లో పెట్టింది. అసలు ఆవిడ పనుపున గట్టికి పట్టుబట్టి అక్కడ పెట్టించింది. పెట్టించేసరికి మొత్తం అందరికీ ఒక సిగ్నల్ వెళ్ళిపోయింది, మొత్తం కాంగ్రెస్ వాళ్ళకి, ఈయన తేలిగ్గా తీసుకోవద్దు మీరు, నేను అపాయింట్ చేశాను జాగ్రత్త అన్నటువంటి సంకేతం చెప్పకుండా చెప్పింది. అక్కడి నుంచి కాస్త ఈ అసమ్మతి గోళ్ళు గందరగోళం కొద్దిగా తగ్గినాయి. అలా అనమాట. రాజకీయాలు ఇలానే ఉంటాయి, చాలా కఠినంగా కూడా ఉంటాయి ఒక్కోసారి.